పరిష్కారం ఇవాటి ఫోకస్లో ఇల్లే ఆఫీస్ అయితే అన్న విషయం మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కార్మికులు, కర్షకులు, దినసరి కూలీలు, విక్రయ సిబ్బంది, చిన్న దుకాణదారులు జీవనోపాధిని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. వీరికి తోడు కుర్చీల్లో కూర్చుని పనిచేసేటువంటి వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ ఎంతోమంది ఈవేళ సంక్షోభంలో కూరుకుపోయారు. కరోనా కట్టడికి విధించినటువంటి లాక్డౌన్ కానివ్వండి, లేదా భౌతిక దూరాలు పాటించాలన్నటువంటి నిబంధన కానివ్వండి, మరి ఇతరత్ర కొన్ని షరతులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని రంగాల ఉద్యోగులకు ఇంటి పట్టునే ఉండి పనిచేసుకోవడం తప్ప మార్గంతరం లేకుండా పోయింది. అమెరికాలో గతంలో 14.6% ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేవారు. కోవిడ్ అంటే కరోనా ముంచుకొచ్చిన తరువాత అదనంగా 34.1% ఇంటి నుంచి పని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మారారు. మొత్తం మీద అమెరికాలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ఆఫీసు కన్నా ఇల్లు పదిలమంటున్నారని మసూచాసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఈ నెల జరిపినటువంటి అధ్యయనంలో తేల్చి చెప్పింది. ఈ తరహా పని పద్ధతిని రిమోట్ పని విధానము అని అంటున్నారు. అంతర్జాలం, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్, వీడియో కాన్ఫరెన్సులు, 4G బ్రాడ్బ్యాండ్ వంటి సాంకేతికతలు రిమోట్ పద్ధతిని సుసాధ్యం చేస్తున్నాయి. అమెరికాలో రిమోట్ పని విధానం, ఇందులో చేయదగినటువంటి పనుల్లో చాలా భాగం మున్ముందు విదేశాలకు మళ్ళీపోవచ్చని కూడా MIT చెబుతోంది. అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధనా సంస్థ ఈ నెలలోనే జరిపిన మరో అధ్యయనం ప్రకారం కంప్యూటరు, గణిత వృత్తులు, సమాచారం, విద్యా బోధన, అభ్యాసాలు, న్యాయ సేవలు, వ్యాపార సంస్థల నిర్వహణ, ఫైనాన్సు, బీమా రంగాలు రిమోట్ పనికి అత్యంత అనువైనవి అని తేల్చబడ్డాయి. రిమోట్ పని విధానం 100 పాళ్ళు విజయవంతం కావాలి అంటే ఇంటర్నెట్, సెల్యులార్ యంత్రాంగాలు మరింత సమర్థంగా పనిచేయాలి. 5G రంగ ప్రవేశం చేశాక రిమోట్ పని ఎంతో వేగంగా, సునాయాసంగా జరిగిపోతుంది. భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి బ్రాడ్బ్యాండ్, 4G సెల్యులార్ నెట్వర్క్లు రిమోట్ పని మోపుతున్నటువంటి అధిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి అదనపు 4G స్పెక్ట్రమ్ కేటాయించాలని IT సాఫ్ట్వేర్ సంస్థల సంఘం నాస్కామ్ కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగాన్ని, ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లను కూడా కోరడం జరిగింది. భారత్లో బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి తక్కువగా ఉండటం, 4G టవర్లలో కేవలం 4 వంతుకే ఫైబర్ అనుసంధానత ఉండటం వల్ల ఇంటి నుంచి పని వేగంగా సాగడం లేదు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. భారత్లో కానీ అమెరికాలో కానీ గృహ వినియోగదారులు చందా కట్టి తీసుకునేటువంటి బ్రాడ్బ్యాండ్ పథకాలు బాగా తక్కువ సామర్థ్యం కలిగినటువంటి వైఫై రూటర్లను అందిస్తున్నాయి. ఇంట్లో పిల్లలు ఆన్లైన్ విద్యాభ్యాసం చేయడానికి కానీ, సినిమాలు చూడటానికి, పెద్దలు ఈమెయిల్ పంపుకోవడానికి ఈ రూటర్ల సామర్థ్యం సరిపోతున్నాయి. వీటితో పాటుగా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు చేయాలన్నా, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలన్నా బ్రాడ్విత్ అనేది సరిపోతుంది. లాక్డౌన్ కాలంలో కుటుంబ సభ్యులు అంతర్జాలంలో అదే పనిగా ఒక పక్క గేమ్స్ ఆడుతూ ఉంటే ఈ పని ఏం జరుగుతూ ఉంటుంది, మరి ఇది తాలదన్నట్టుగా అనేక యాపులు కూడా బ్యాండ్విడ్త్ను లాగేస్తూ ఉంటాయి కదా. మరి కరోనా సంక్షోభం అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? కరోనా కల్లోల సమయంలో బ్యాంకులు, రిటైలర్లు, టెక్ కంపెనీలు రిమోట్ ఉద్యోగుల నుంచి
ఇంటర్నెట్ తాకిడికి ముఖ్యంగా ఇంటర్నెట్ తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వైరస్ తర్వాత రిమోట్ పని విధానం ఊపందుకుందంటే టెలికాం బ్రాడ్బ్యాండ్ సంస్థలు తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో టెక్ దిగ్గజాలు ఇదే పనిలో ఉన్నాయి. లాక్డౌన్ కాలంలో ఫేస్బుక్ వాట్సాప్ మెసెంజర్లలో వీడియోలు ఫోన్ కాల్స్ వీడియో సందేశాలు రెట్టింపయ్యాయి. అంతర్జాలం ద్వారా సమావేశాలు పనులు జరుపుకోవడానికి తోడ్పడేటువంటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ వినియోగం ఒక్క వారంలో 40% పెరిగింది. కంపెనీల సొంత డేటా కేంద్రాలు రిమోట్ పని వల్ల అధికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల వాటిని మూసేసి అత్యంత శక్తివంతమైనటువంటి అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ డేటా కేంద్రాలను క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. నెట్ఫ్లిక్స్ యూట్యూబ్లపై వీక్షణల ఒత్తిడి ఒక పక్క, ఒక్కొక్కసారి ఇది పెరిగిపోవడంతో అంతర్జాల వేగం అనేది ఇంటర్నెట్ వేగం అనేది తగ్గిపోతున్నది. దాంతో ఆ కంపెనీలు వీడియో స్ట్రీమింగ్ నాణ్యతను తగ్గించేశాయి. తద్వారా అంతర్జాలంపై అధిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడ్డాయి. కరోనా సంక్షోభం వల్ల భారత్ అమెరికాలలో టెక్ కంపెనీల ఆదాయానికి గండిపడినా సంక్షోభం ముగిశాక అవి మరింత బలోపేతమై వృద్ధిపథంలో రివ్వున దూచుకుపోతాయని అంటున్నారు. కరోనా ప్రభావం వల్ల వినియోగదారులు అలవాట్లలో వచ్చినటువంటి మార్పులు టెక్ కంపెనీలు పాలిట వరాలుగా మారబోతున్నాయని చెప్పవచ్చు. ఐటీ బీపీ రంగంలోని మొత్తం 43 లక్షల ఉద్యోగుల్లో దాదాపు 65% పైగా ఇప్పుడు ఇళ్ల నుంచే పనిచేస్తుంటారు. కరోనా బెడద తొలగిపోయిన తర్వాత కూడా చాలా కంపెనీలు పూర్తిగా ఈ రిమోట్ పని విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల కార్యాలయాల యొక్క అద్దెల చెల్లింపు, రవాణా ఖర్చులు, వాహన కాలుష్యము అన్నిటికి మించి వ్యాపార నిర్వహణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఎనలిటిక్స్ బీపీ రంగాల్లో ఆఫీసు నుంచి పనిచేసే ప్రతి ఉద్యోగి పైన ఏటా సగటున వెచ్చించేటువంటి ఖర్చు ఇంటి నుంచి పనిచేసేటప్పుడు తగ్గుతుందని చెప్పేసి ఒక ఐటీ సంస్థ అధికారి ఈ మధ్యనే చెప్పారు. ఇంటి నుంచి పనిచేయడం మహిళా ఉద్యోగులకు చాలా వెసులుబాటుగా కూడా ఉంటుంది. భారతీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా విదేశీ క్లయింట్స్ నుంచి కాంట్రాక్టులు పొందుతాయి. అంతర్జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆసుపత్రులు, ఫార్మా, విమానయాన కంపెనీలకే కాకుండా విదేశీ ప్రభుత్వాలకు సైతం మన ఐటీ సంస్థలు సాంకేతిక సేవలను అందిస్తూ ఉన్నాయి. ఈ క్లయింట్లు అంతరంగిక వివరాలను బయట పొక్కకూడదు కాబట్టి భారతీయ ఐటీ సంస్థలు పరిమిత సిబ్బందిని ఆఫీసు నుంచి పనిచేయడానికి వినియోగించి మిగతా సిబ్బందిని ఇళ్ల నుంచి పనిచేయమని కోరవచ్చు. ఇందుకోసం విదేశీ క్లయింట్లను ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని చెప్పుకుంటున్నారు. 2025 సంవత్సరానికల్లా 25% ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు రప్పించి మిగతా వారిని రిమోట్ విధానానికి మార్చగలమా అన్నది అన్వేషిస్తున్నట్లుగా టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. మొత్తం సిబ్బందిని ఆఫీసుకు రప్పించే అవసరం ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు అని కూడా ఆయన అంటున్నారు. అది కాకుండా కోవిడ్ వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతుంది అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. అందువల్ల లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కూడా ఆ తరువాత సిబ్బంది అంతా కూడా పొలవమంటూ ఐటీ కంపెనీలకు వచ్చే అవకాశాలు కనపడవు. లాక్డౌన్ తర్వాత బెంగళూరు వంటి ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ఊళ్ళలో మహా అయితే 50% ఉద్యోగులను కార్యాలయాల్లో పనిచేయవచ్చు, మిగతా వారంతా ఇళ్లకే ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ పనికి విధానానికి మారవచ్చు. దానికి తగ్గట్లుగా ఇళ్లలోనే ఆఫీస్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆఫీసులో ఉన్నామనేటువంటి భావన మిస్ అవ్వకుండా మానసిక సంఘర్షణలకు గురి కాకుండా ఈ రోజున ఇంటి నుంచి పనిచేసేటువంటి ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను.